నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణంలో దసరా శరద్ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బోస్ రోడ్ లోని శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం నందు దేవి శరద్ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు శ్రీవాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా మరియు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ భవానీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తెనాలి పట్టణం దోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆశ్వేజ మాసాన్ని పురస్కరించుకొని దేవీ శరణ్ నవరాత్రి మహోత్సవములు 10 రోజుల పాటు విశేషమైనటువంటి అలంకారములతో ఈ 10 రోజులు కూడా వాసవి అమ్మవారు, అలాగే ఉపాలయంలో ఉన్నటువంటి రాజరాజేశ్వరి అమ్మవారికి కూడా విశేషమైనటువంటి అలంకారములతో నిత్య ఉభయదాతలతో విశేషంగా పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రాతకాలమున అమ్మవారికి సహస్రనామార్చన, అలాగే అమ్మవారికి ప్రీతిగా చండీ సహిత సప్తశతి హోమాది కార్యక్రమములు, అలాగే మూలమంత్ర హోమములు, అలాగే అమ్మవారికి బాలభోగము కార్యక్రమము, అలాగే మధ్యాహ్నము హారతి, అలాగే విశేషంగా అమ్మవారికి ప్రసాద వితరణలు, సాయంకాలము ప్రదోష కాలంలో అమ్మవారికి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమములు, అత్యంత ప్రీతిగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అమ్మవారికి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం నందు జరిగిన 31వ శరణ్ నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దేవీ చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం నందు 93వ శరణ్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తొలి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం కల్పించారు. రామలింగేశ్వరపేట దేవి చౌకులో వేయించేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో ఇవాళ రోజు నుంచి, అంటే 3/10/2024 నుంచి 13/10/2024 వరకు శరణ్ నవరాత్రోత్సవాలు ఇక్కడ వైభవంగా జరగబోతున్నాయి. ఆ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మవారికి కలశ స్థాపన చేసి అనంతరం బాలపూజ చేయటం జరిగింది. ప్రతిరోజు ఇదే విధంగా ఉదయం పూట బాలపూజ, మధ్యాహ్నం నుంచి శ్రీచక్రార్చన, అనంతరం 7 గంటలకి సాయంత్రం తీర్థప్రసాదాలు, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. 9వ తారీఖు మూలా నక్షత్రం రోజున మధ్యాహ్నం 1 గంటకి సువాసినలచే లక్ష కుంకుమార్చన జరుగుతుంది. ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొనండి. 13వ తారీఖు 8 గంటలకి రమాసహిత సత్యనారాయణ స్వామివారి వ్రతం, అనంతరం 11 గంటలకి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. పట్టణ బాలాజీరావుపేటలోని శ్రీ కనకదుర్గ దేవాలయం నందు శ్రీ దుర్గా భవానీ నవరాత్రి మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. గురువారం నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాలలో భాగంగా తొలి రోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పట్టణ గంగానమ్మపేటలోని రజక చెరువు వద్ద గల శ్రీ కామాక్షమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రం నందు శ్రీ కామాక్షమ్మ అమ్మవారి 65వ శరణ్ నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. తొలి రోజు అమ్మవారిని శ్రీ కామాక్షి దేవిగా అలంకరించి విశేష పూజలు కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు.
తెనాలి శ్రీ కామాక్షమ్మ వారి 65వ దసరా మహోత్సవాలు ఈరోజు అత్యంత వైభవంగా మొదలైనాయి. ఉదయం అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు, అదేవిధంగా కలశస్థాపన కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు కుంకుమార్చన కార్యక్రమాలు మరియు మంత్రపుష్పాది కార్యక్రమం, మంగళహారతుల కార్యక్రమాలు జరుగును. అదేవిధంగా సౌందర్యలహరి కార్యక్రమం కూడా జరుగును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపిన రాధిక గురువారం పట్టణంలో పలు వార్డుల్లో పర్యటించారు. పట్టణంలో గత 15 రోజులుగా జరిగిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా వాయిదా పడిన 5, 13, 20 వార్డుల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా డ్రైన్లు, కాల్వలు శుభ్రపరిచారు. ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కాల్వల్లో పడవేయకుండా పురపాలక సంఘం సిబ్బందికి అందించాలని చైర్పర్సన్ తాడిపిన రాధిక విజ్ఞప్తి చేశారు. ప్రజలందరి సహకారంతోనే మెరుగైన శానిటేషన్ సేవలు అందించగలుగుతామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. 5వ వార్డు, అలానే 13వ వార్డు, 20వ వార్డుకి గత 15 రోజులుగా చేస్తున్న శానిటేషన్ మీద ఇది వాయిదా వేయాల్సి వస్తుంది. అది ఈ రోజున ఈ వార్డులోకి రావాల్సి వచ్చింది. అలానే ఏ విధంగా చూసుకున్నా శానిటేషన్ అనేది లోపంగానే ఉంది. అలానే ఈ కలవాట్ల దగ్గర మెయిన్ అనేది సిల్ట్ మూలాన ఈ కలవట్ల దగ్గర ఆగిపోవటం జరుగుతుంది. అదంతా ఆగిపోవటాన ఈ దోమలు అనేది ఉత్పత్తి బాగా పెరిగింది కాబట్టి అదంతా క్లీన్ చేపిస్తుంది జరుగుతుంది. అలానే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే వేస్ట్ వ్యర్థాలు అనేది కవర్లు ఈ మూటలు గట్టెల్లా వేస్తానా ఆ కలవట్ దగ్గర ఆగిపోవటం జరుగుతుంది. ప్రజలందరూ గమనించేది ఏంటంటే ఇలాంటివి ఏమైనా ఉంటే దయచేసి డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందించాలని కోరుకుంటున్నాం. మీరు కూడా మాకు సహకరిస్తేనే ఈ శానిటేషన్ అనేది సక్రంగా చేయించగలుగుతాం. అలానే మీ సహకారంతో ఇలాంటి వేయకుండా చూసుకుంటారని. పట్టణ రామస్వామి పేటలోని శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానం నందు శ్రీ అష్టలక్ష్మి సరిత దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ట్రస్టీ ఈవీఎన్ మల్లేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలలో తొలి రోజు విగ్రహదాతలు జలగం రాఘవ, నాగరాజ కుమారి దంపతులు అమ్మవారికి విశేష పూజలు, హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. నేటి నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాలలో ప్రతిరోజు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం లక్ష్మీ స్వరూపాలుగా ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, దుర్గాదేవి, మహిషాసుర మర్దిని, విజయదశమి రోజున విజయలక్ష్మిగా అమ్మవారు దర్శనమిస్తారని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ అర్చకులు తెలిపారు. మన రామస్వామిపేటలో వేయించేసుకున్న శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవస్థానంలో శ్రీ సింగిల్ ట్రస్ట్ గారు ఎన్విఎన్ మల్లేశ్వరి గారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా శ్రీ అష్టలక్ష్మి సహిత దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు నుంచి మొదలై 12వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ వైష్ణవ సాంప్రదాయం కనుక లక్ష్మీ స్వరూపాలుగా ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, సరస్వతి పూజ రోజున విద్యాలక్ష్మికి అమ్మవారు, 9వ తారీఖు మూలా నక్షత్రం రోజున విశేషంగా జరుగుతాయి పూజలన్నీ కూడా. తదనంతరం దుర్గాదేవి, అలాగే మహిషాసుర మర్దిని, రాజరాజేశ్వరి సమయంలో ఆ విజయదశమి రోజున విజయలక్ష్మీదేవిగా అమ్మవారు దర్శనమిస్తుంది. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థప్రసాద స్వీకరించి తరించవలసి తెలియజేస్తున్నా. ఈ రోజున ఆ విగ్రహదాతలైనటువంటి జలగం రాఘవ గారు, ధర్మపత్ని నగరాజకుమారి, వారి కుమార్తెలు రేవతి, హిమజ, సహకుటుంబం అమ్మవారి యొక్క పూజలో విశేష హోమాది కార్యక్రమాలు జరిపించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అక్టోబర్ 6వ తేదీన తెనాలిలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. తెనాలి పట్టణ చిరరవురు ప్రాంతంలో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహావిష్కరణ నిర్వహిస్తారని బీజేఆర్ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరారు. స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశ తొలి దళిత
ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం అక్టోబర్ 6వ తారీఖున తెనాలి పట్టణంలోని చంద్రావూరు గ్రామంలో జరుగుతూ ఉంది. ఈ విగ్రహావిష్కరణకు అనగారిన కులాల ఆశాజ్యోతి, ఎస్సీ వర్గీకరణ విజయసారథి మాని శ్రీ మందకృష్ణ మాదిక గారు విగ్రహావిష్కరణకు వచ్చేస్తూ ఉన్నారు. విగ్రహావిష్కరణకర్తగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి మాదిగా మాది ఉపకాల ప్రజలు, తెనాలి పట్టణంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఇచ్చేసి ఆ యొక్క మహనీయుడికి నివాళులు అర్పించవలసిందిగా మాని శ్రీ మందకృష్ణ మాదిక గారి నాయకత్వంలో మాదిరేశ పోరాట సమితి, మహాజన సోషల్ పార్టీ మరియు అనుబంధ సంఘాల తరఫున పిలుపునిస్తూ ఉన్నాం. ఈ నెల 6వ తేదీన మరి భారతదేశ తొలి దళిత ఉప ప్రధాని కీర్తి శేషులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం మరి మాన్యశ్రీ మందకృష్ణ మాదిక గారి చేతుల మీదకుంటా సాయంత్రం 4 గంటలకు ర్యాలీగా వచ్చి ఇక్కడ విగ్రహావిష్కరణ చేసిన పిదప మరి ఒక భారీ బహిరంగ సభ కలదు. తెనాలి పట్టణ నియోజకవర్గం మరియు గుంటూరు జిల్లా ప్రజలు, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. సాయంత్రం 4 గంటలకి ర్యాలీ కలదు, అందరూ గమనించగలరు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.